ఓం శ్రీ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ సోషల్ పోస్ట్ డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై మూడు నవంబరు ఇరవై ఆరో తారీఖు నుంచి డిసెంబర్ రెండో తారీఖు శనివారం వరకు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా శుభ అశుభ ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మీనరాశి మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది ఈ మీనరాశి వారు చేపట్టినటువంటి పనులన్నీ కూడా చకచకా ముందుకు సాగిపోతాయి ఈ మీనరాశి వారు ఇతరుల సహాయ సహకారాలు కూడా వీరికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం రహస్యంగా ఉంచినటువంటి విషయాలన్నీ కూడా అనుకూలం చేసుకుంటారు ఈ వారం మీనరాశివారు కొన్ని ఈ మీనరాశివారికి వారికి కొన్ని వ్యాధులు ఎక్కువ తీవ్రతగా ఉండటం వల్ల వీరు అనారోగ్య పాలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వైద్యులని సంప్రదించి నుంచి దూరంగా ఉండండి అలాగే ఈ మీనరాశి వారు ముక్కుసూటిగా వెళ్ళడం వల్ల కొంత ఇబ్బందులు పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ముక్కు సూటితనం పట్టుదల విడిచిపెట్టండి సానుకూలంగా మీకు అనుగుణంగా ఉండే విధంగా నడుచుకోండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఒకరికొకరు ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగుతారు అలాగే ఈ మీనరాశి వారికి ఆస్తులు అమ్మి బయట కొత్త ఆస్తులు కొనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి వీరికి అందరూ సహకరిస్తారు అలాగే ఈ మీనరాశి విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం యోగదాయకంగా ఉంది ఈ మీనరాశి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది అలాగే ఈ మీనరాశి వ్యాపారస్తులకు వ్యాపారం రొటేషన్ అవుతుంది మంచి లాభాలు కూడా పొందుతారు ఈ మీనరాశి వారు వ్యాపారస్తులు కొత్త కొత్త పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాన్ని కూడా స్థాపించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం అలాగే ఈ మీనరాశి రాజకీయ నాయకులకు విజయాన్ని సాధించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఎంత కష్టపడితే అంత విజయాన్ని సాధిస్తారు మీరు ఈ సమయంలో నిద్రాహారాలు కూడా మాని మీ యొక్క కార్యసిద్ధి కొరకు ముందుకు సాగండి అందరూ మీకు సహకరిస్తారు సంఘంలో అందరూ ప్రేమ అనురాగము ఆప్యాయత మీ మీద ఉన్నాయి మీరు సాధిస్తారు మీరు వారికి ఏదో చేస్తారనేటువంటి సదుద్దేశంతో మీ వెనక తిరగడం జరుగుతుంది మీ యొక్క సత్ప్రవర్తన వల్ల మీరు ముందుకు సాగేటువంటి సూచనలు ఉన్నాయి ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం మీరు దుర్గామాతను లక్ష్మీ నారాయణ స్వామిని ఆరాధించండి లక్ష్మీ నరసింహస్వామిని పదకొండు సార్లు మంత్రాన్ని జపించండి ఉదయాన్నే లేవగానే ఆ స్వామివారిని నమస్కరించుకొని ధర్మంగా ముందుకు సాగండి అన్ని విధాలుగా మీకు విజయాన్ని ఎదురు చూస్తూ ఉంటుంది మీరు విజయం ముందు వెళుతుంది మీరు వెనక వెళుతూ ఉంటారు విజయాన్ని సాధిస్తారు ప్రజలకు మంచి చేస్తారనేటువంటి సదుద్దేశాన్ని మీరు కరెక్ట్గా చేస్తారు మీకు విజయం సాధిస్తారు రాజకీయ నాయకులకి అద్భుతంగా ఉంది మీనరాశి వారికి విజయం సాధించి తీరుతారు ఈ మీనరాశివారు సర్వే జనాో భవంతు